సో ఇలాంటి వీడియో కూడా చేస్తానని లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. నా బైక్ అనేది మా ఇంటి వద్ద పెట్టిన బైకే ఎవరో దొబ్బేశారు అన్నమాట. సో అలాంటిది నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిసి విజయవాడ వెళ్దామని మా ఇంటి మెట్లు దిగుతుండగా సరే ఒకేసారి బైక్ అనేది కనబడలేదు. యూత్ లో ఉన్న ప్రతి కుర్రాలకి బైక్ అనేది చాలా చాలా ఇష్టం అన్నమాట. బట్ నా విషయంలో నా బైక్ అంటే నాకు చాలా ప్రాణం. సో హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఇలాంటి వీడియో కూడా చేస్తానని లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు, బట్ ఈ రోజు అయితే చేయాల్సి వస్తుంది. నా బైక్ ఏదైతే ఉందో, నా డామినర్ బైక్ అనేది మన పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు. సో నా బైక్ ఏంటి అనేది, సో డామినర్ 400. నా బైక్ అనేది మా ఇంటి వద్ద పెట్టిన బైకే ఎవరో దొబ్బేశారు అన్నమాట. సో రీసెంట్ గానే జరిగింది, అంటే మొన్న సండే 24th సో సెప్టెంబర్ 2023. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అనేది ఎలా దొంగిలించారు అనేది నేను మాట్లాడాల్సి వస్తే, సో నార్మల్ గా సండే వందే భారత్ ఇనాగురల్ పాస్ కూడా వచ్చింది లాస్ట్ మినిట్ లో. సో ఎర్లీ మార్నింగే 4 o'clock లేచి నేను విజయవాడ వెళ్దామని వెళ్తున్నప్పుడు మా ఇంటి మెట్లు దిగుతుండగా సడన్ గా నా బండి అయితే కనబడలేదు. నా డామినర్ 400 ఎప్పుడు మా ఇంటి వద్దే ఉంటుంది అది. సో ఎప్పుడైనా అవసరం ఉంటే దాన్ని తీసుకుని వెళ్తాను, ఎప్పుడైనా రైడ్స్ కి ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో అలాంటిది నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిసి విజయవాడ వెళ్దామని మా ఇంటి మెట్లు దిగుతుండగా సరే ఒకేసారి బైక్ అనేది కనబడలేదు. సో బైక్ కి ఒక క్లాత్ అయితే కప్పాను, ఆ క్లాత్ పాడేసి బైక్ అనేది దొంగిలించేశారు. సో ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఈ వీడియో చేయడానికి అలా కారణం నాకు ఏదో రీచ్ వచ్చేస్తుందని, ఏదేదో కావాలని నేను చేయట్లేదు. నా బైక్ ఇలా దొంగతనం చేశారు అది మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీ అందరికీ తెలియజేయాలి. అండ్ మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి ఈ వీడియోని జస్ట్ షేర్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, మెయిన్గా మా ఊరు వచ్చేసి రాజమండ్రి, అండ్ మా ఇంటి దగ్గర అంటే రాజమండ్రి పక్కన ధవళేశ్వరం మా హోమ్ టౌన్. మా ఇంటి ఎదురుకుండా యాజ్ యూజువల్గా ఎప్పుడు బైక్ అక్కడే పార్క్ చేస్తాను. సో మొన్న సండే ఇలా బైక్ అయితే చోరీ చేశారనమాట. సో బైక్ చోరీ జరిగింది 4 o'clock కి. సో ఎర్లీ మార్నింగ్ 1 నుంచి ఇంకా 1, 2, 3 ఆ సమయాల్లో అయితే నా బైక్ అనేది చోరీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీస్ వారి పని పోలీసు వాళ్ళు చేస్తున్నారు, సో మన పని కూడా మనం చేయాలి కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఎక్కడున్నా సరే. ముఖ్యంగా కాకినాడ, రావులపాలెం అండ్ అలాగే కొవ్వూరు, నిడదోలు, రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాల్లో నా బైక్ ఎక్కడైనా కనబడితే వెంటనే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. సో నా బైక్ వచ్చేసి గ్రీన్ కలర్ డామినర్, కొంచెం హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొంచెం నాకు ఈ హెల్ప్ అనేది చేయండి. సో నా బైక్ మీద ఆల్రెడీ మన నా ఫోటో ఉంటుంది, అండ్ అలాగే మన జేఎస్కే బ్లాగ్స్ యాడ్ చేసే ఛానల్ కూడా ఉంటుంది, అంటే ఛానల్ ఐడి కూడా ఉంటుంది. అండ్ అలాగే సైడ్న బండి సైడ్న చాసిస్ మీద మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. యూత్లో ఉన్న ప్రతి కుర్రాలకి బైక్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట. బట్ నా విషయంలో నా బైక్ అంటే నాకు చాలా ప్రాణం. మొన్న ఆగస్ట్కి 4th year అనమాట నా బైక్ కొనుక్కుని. సో ఈలోగా ఈ బైక్ నా బైక్ అనేది చోరీ జరిగింది. సో నా డామినర్ నెంబర్ వచ్చేసి AP39BY0205. సో నా బైక్ ఎక్కడ కనబడినా సరే జస్ట్ కనబడిన వెంటనే ఒక ఫోటో అయితే క్లిక్ చేయండి, ఎక్కడ దాని అడ్రస్ కూడా నాకు ఒకవేళ కనబడితే సేమ్ అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది, వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి వెంటనే. సో మీ నుంచి నాకు ఇది ఒక హెల్ప్ చేయండి. సో చాలా అయితే చాలా చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు, ఏ వీడియోస్ కూడా. అసలు నాకు బైక్ పోయిందన్న బాధలో ఏం చేస్తుందని కూడా తెలియదు, అలా ఉంటున్నాను అనమాట. ఎక్కడ దొరుకుతుందో, నేను ఇది 4th day, ఈరోజు 4th day, బండి పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను తిరగని ప్లేస్ లేదనమాట. మొత్తం తిరుగుతున్నాను అలా ఎక్కడ ఉంటుంది, రైల్వే స్టేషన్ కానీ, బస్టాండ్ కానీ, ఆఖరికి సినిమా హాల్స్ కానీ, మొత్తం రాజమండ్రి, ధవళేశ్వరం, ఇంకా అచ్చడి మొత్తం తిరిగేదనమాట. సో ఇప్పటికీ తిరుగుతాను, ఈ వీడియో అయిపోయి కూడా మొత్తం తిరుగుతాను. సో మీరు మట్టికి తప్పకుండా నా బైక్ ఎక్కడైనా కనబడితే వెంటనే కాల్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వీడియో రీచ్ గురించి చేయట్లేదు. సో మీ నుంచి నాకు హెల్ప్ చేయండి, నా బైక్ నాకు కావాలి ఎలా అయినా సరే. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, చాలా ఇష్టంగా చాలా ప్రేమగా దాన్ని ఇప్పటికీ కాపాడుకుంటూనే వస్తున్నాను, కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బైక్ ఇలా దొంగతనం చేస్తారని. సో బండి నెంబర్ వచ్చేసి AP39BY0205 అండ్ గ్రీన్ కలర్ డామినర్. సో ఇమేజ్ అనేది డిస్ప్లే చేస్తాను ఇక్కడ, సో మీరు చూడండి అండ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. బైక్ గురించి వెతుకుతూనే ఉంటాను, అలాగే మీరు కూడా మీ వంతు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.